హలో హాయ్ రన్నన్న, నేను రా మీ హిస్టరీ రఫీ సార్. ఈరోజు ఎందుకంటే ప్రకృతి పులకరిస్తుంది. ఒకసారి ప్రకృతిలో కూర్చొని వర్షం వైపు చూపించండి. కెమెరామెన్ గారు వర్షం వైపు చూపించాలి, అటు వర్షం వైపు చూపించండి. దిమ్మలు కాదు, వర్షం వర్షం చూపించాలి. వర్షం చూపించుకుంటూ నా దగ్గరికి రండి. మరి ప్రకృతి ఒక రకంగా చెప్పాలంటే పరవశిస్తుంది. ఇందులో భాగంగా బహుశా విజయనగర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విజయనగర సామ్రాజ్యంలో తల్లికోట యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలి యాక్చువల్లీ. కాబట్టి ఈ తల్లికోట యుద్ధం నాడు కూడా బహుశా ఆ రెండు మూడు రోజుల పాటు ఇలాంటి ఘోరణ వర్షం కురిసిందని నేను సంథింగ్ ఏదో పుస్తకంలో చదివాను. తల్లికోట యుద్ధం బీభత్సంగా జరుగుతున్నప్పుడు ముస్లింల యొక్క దండయాత్రల వల్ల విజయనగర సామ్రాజ్యం అళియరామరాయలు ఎత్తులు పై ఎత్తులతో, సదాశివరాయలు పాలకుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో తల్లికోట యుద్ధం ప్రధానంగా జరిగింది. తల్లికోట యుద్ధం 1565 జరిగింది. దక్షిణ భారతదేశపు చరిత్ర గతిని మార్చిన యుద్ధాలలో తల్లికోట యుద్ధం ప్రధానమైందిగా మనం చెప్పుకోవచ్చు. 1565 జరిగిన తల్లికోట యుద్ధంలో ఐదుగురు బహుమని రాజులు పాల్గొన్నారు. బీదరు, బీరారు, గోల్కొండ, అహ్మద్నగర్, బీజాపూర్. బీదరు, బీరారు, గోల్కొండ, అహ్మద్నగర్, బీజాపూర్ ఈ ఐదు రాజ్యాల రాజులు తల్లికోట యుద్ధంలో ప్రధానంగా పాల్గొంటారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లికోట యుద్ధంలో ప్రధానమైనటువంటి గెలుపు బహుమనీయులది. విజయనగరం పతనమైంది అని అంటారు. ఒక మాట చెప్పాలంటే తల్లికోట యుద్ధంలో విజయనగరం పతనమైందిలే కానీ, బట్ ఆ తర్వాత అరవీటి వంశం అనేది పరిపాలనలోకి రావడం జరిగింది. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర రాజ్యానికి రాజధాని ఏది అని అడిగారు. చాలామంది విజయనగరం హంపి పెట్టారు, బట్ ఆన్సర్ పెనుగొండ. అనంతపురం జిల్లాలో ఉన్న పెనుగొండ తల్లికోట యుద్ధంలో ప్రధానమైంది. మరి ఇప్పుడు నేను మీకు చెప్పాను వర్షం గురించి. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురుస్తూ ఉంది ఓ పక్క నుంచి. ఆ రోజుల్లో కూడా బహుశా వర్షంతోటే విస్తృతంగా యుద్ధరంగం తల్లికోట లేదా రాకాసి తంగడి లేదా బన్నీహట్టి లేదా భోగాపురం ఇన్ని పేర్లు ఉన్నాయి తల్లికోట యుద్ధాన్ని. ఇన్ని పేర్లున్న తల్లికోట యుద్ధం 1565 జరిగింది. ఓడిపోవడానికి గల కారణాల్లో ఒక కారణం రాబర్ట్ సూయల్ ఏ ఫర్గాటెన్ ఎంపైర్ అనే గ్రంథంలో, విస్మృత విజయ నగర చరిత్ర అనే గ్రంథంలో రాబర్ట్ సూయల్ ఒక మాట చెప్పారు. తల్లికోట యుద్ధంలో విజయనగర రాజ్యం ఓడిపోవడానికి కారణం జోరున కురుస్తున్నటువంటి వర్షం. బహుశా ఇలాంటి వర్షమే తల్లికోట యుద్ధంలో విజయనగరాధీశులు వెనకడుగు వేయడానికి ప్రధానంగా పనిచేసి ఉండాలి. కారణం ఏంటంటే, ముస్లింల సైన్యంలో గుర్రాలు ఎక్కువ ఉన్నాయి. ఆ రోజు వాళ్ళ గుర్రాలను పోర్చుగీసుల నుంచి కొన్నారు. మీకు ఆల్రెడీ ఒక మాట, అళియరామరాయలు వచ్చిన తరువాత పోర్చుగీసులకు చెందిన వెల్లూరు, చంద్రగిరి చర్చీలను నష్టం కలిగించి హిందూ మత ప్రచారం నిమిత్తం విజయనగర రాజ్యం ఏర్పడింది. కనుక హిందూ సంస్కృతి సంప్రదాయాలకి కేంద్రం విజయనగరం, క్రైస్తవ మతం ఆ యొక్క కదలికలు ఇక్కడ జరగడానికి వీల్లేదు అని పోర్చుగీసులను ఫోర్స్ చేస్తూ పోర్చుగీసుల కోపానికి కారకుడయ్యాడు అళియరామరాయలు. ఫలితంగా అళియరామరాయలకి గుర్రాలను, అంటే విజయనగర రాజ్యానికి గుర్రాలను ఇవ్వడం, గుర్రాలను సరఫరా చేయడం అది కృష్ణదేవరాయల కాలంలో జరిగింది బాగా. బట్ అళియరామరాయలు ఈ చర్చీల ఎఫెక్ట్ వచ్చేటప్పటికి ఇతని గుర్రాలు ఇవ్వడం పోర్చుగీసులు బంద్ చేశారు. ఈ గుర్రాలను పోర్చుగీసులు బహుమనీలకి సరఫరా చేయడం వల్ల గుర్రాలు చైతన్యవంతంగా ఉంటాయి, బాగా ఫాస్ట్గా ఉంటాయి. బహుమనీయ తురుష్క విలుకాండ్రు ఉన్నారు, తురుష్క విలుకాండ్రు ఉన్నారు తల్లికోట యుద్ధంలో గెలవడం కోసం. ఇది ముస్లింల తరఫున బీదర్, బీరార్, గోల్కొండ, అహ్మద్నగర్, బీజాపూర్ ఈ ఐదు రాజ్యాలు కలిసి తల్లికోట యుద్ధంలో ప్రధానంగా పనిచేశాయి. ఎందుకు ఇలా కురుస్తున్నటువంటి వర్షం తల్లికోట యుద్ధ రంగాన్ని తడిపి ముద్ద చేసింది? మన వాళ్ళ సైన్యంలో ఎక్కువగా ఏనుగులను మనం ఉపయోగించాం, విలుకాండ్రను మనం ఉపయోగించాం. తురుష్క విలుకాండ్రు
మన విజయనగరం ఆర్మీలో ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళు యుద్ధం స్టార్ట్ అయ్యే సమయానికి కొద్ది సమయానికి బొమ్మనీల తరపున జంప్ అయ్యారు ఇది మన విజయనగర సైన్యం నుంచి. ఇక మనకు వచ్చిన మేరకు ఏమంటాం దాన్ని బాణాలు శత్రువులకి బాణాలు వేయడం ఏనుగు దళాన్ని ఉపయోగించడం విజయనగర రాజ్యంలో ఎక్కువగా జరిగింది. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇలా జోరున వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో బాణాలు వేయాలంటే ఒకటి ఇలా నిలబడి ఇలా బాణాలు వేయాలి. ఇదొక సెక్షన్ ఇలా నిలబడి ఇలా బాణాలు వేయాలి. ఇది విజయనగర సైన్యం. ఆ నేల మీద నిలబడి ఈ మోకాలుని ఆంచి ఇలా బాణం వేయాలి. బాణం వేయడం రెండు రకాలు, అంటే ప్రేమ బాణాలు కాదు. ఒక రకం ఇలా నిలబడి ఇలా వేయడం, రెండవ రకం ఈ మోకాలుని నేల మీద ఆంచి దీని ఫోర్స్తో ఇలా బాణం వేయడం. ఈ కురుస్తున్నటువంటి జోరున వర్షంలో మన విజయనగర సైనికులకి చెందినటువంటి మోకాళ్ళు ఆ మట్టి దిబ్బల మీద జారిపోవడం మొదలేసింది. అప్పుడు బాణాల్లో పట్టు దొరకలేదు విజయనగర రాజ్యాన్ని. ఫలితంగా అంటే విజయనగర పతనానికి గల అనేక కారణాల్లో వర్షం కూడా ఒక కారణం అని నేను చెప్పను కానీ, బట్ వర్షం ఆ రోజు సాయంత్రం వర్షం జోరుగా కురవడం వల్ల విజయనగరంలో ఉన్నటువంటి బాణాలేసే సైనికులు కాలు పట్టు దొరకపోవడం వల్ల మట్టి జారిపోవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే విజయనగర పతనానికి 100 కారణాలు అనుకున్నప్పుడు వర్షం కూడా ఒక కారణమని మనం చెప్పవచ్చు. ఏదేమైనా బీదరు, బీరారు, గోల్కొండ, అహ్మద్నగర్, బీజాపూర్ ఈ 5 రాజ్యాలు విజయనగర రాజ్యంలో ఒక మాట చెప్పాలంటే పోరాడాయి. ఇంకా ఇక్కడ మీరు ఎవరికి చెప్పకండి, సీక్రెట్ ఒకటి చెప్తాను. ఆ సీక్రెట్ ఏంటంటే, కెమెరామెన్ గారు వెనక ప్రకృతికి పెట్టండి, సీక్రెట్ ఏంటంటే విజయనగర రాజ్యంలో ప్రధానంగా 5 రాజ్యాలు కలిసి తల్లికోట యుద్ధం చేశాయి అని మనం చెప్తున్నాం. కానీ వాస్తవానికి మాట్లాడాలంటే తల్లికోట యుద్ధంలో ఒక బహుమని రాజ్యం నాట్ పార్టిసిపేట్. తల్లికోట యుద్ధంలో ఒక బహుమని రాజ్యం నాట్ పార్టిసిపేట్. ఆ రాజ్యం ఏది అని ఒకసారి గ్రూప్ ఆన్ ఫిలిమ్స్లో అడిగారు. ఇందాకేమో తల్లికోట యుద్ధానంతరం విజయనగర రాజ్యానికి రాజధాని ఏది అంటే అరవీటి వంశం వెళ్ళింది, దానికి రాజధాని పెనుగొండ. కాబట్టి ఆఫ్టర్ తల్లికోట వారు విజయనగర కింగ్డమ్ క్యాపిటల్ సిటీ నౌన్ యాజ్ పెనుగొండ, రైట్? అలానే తల్లికోట యుద్ధం ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం, 5 రాజ్యాలు పాల్గొన్నాయి, సదాశివరాయలు, అడిరామరాయలు మీద. ఈ 5 బహుమని రాజ్యాలు పాల్గొనడానికి కారణాలు మనం తర్వాత చూద్దాం మన నెక్స్ట్ వీడియోలో. అయితే ఈ 5 బహుమని రాజ్యాల్లో అసలు వాస్తవంగా చెప్పాలంటే ఒక బహుమని రాజ్యం నాట్ పార్టిసిపేటెడ్, ఆ పాల్గొనని బహుమని రాజ్యం ఏది అని ఎగ్జామ్లో అడిగారు. ఒకసారి గ్రూప్ అని ఫిలిమ్స్లో అడిగారు. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కత్తి లాంటి బిట్టు చాలా ఇంపార్టెంట్ బిట్టు. బీదర, బీరారా, గోల్కొండ, అహ్మద్నగర్, బీజాపూర్ ఏ రాజ్యం తల్లికోట యుద్ధంలో పాల్గొనలేదు. సాధారణంగా ఏ బుక్ చూసినా 5 బహుమని రాజ్యాలు ఒకటై ఆర్థిక కారణాల రీత్యా, జిహాద్ కారణాల రీత్యా విజయనగరంపై విరుచుకుపడ్డాయి అని మనకు ఉంటుంది. కానీ అందులో లోతుకెళ్ళి కనుక మనం చూస్తే విజయనగరంలో పతనానికి జరిగిన తల్లికోట యుద్ధంలో పాల్గొనని ఏకైక బహుమని రాజ్యం ఏది అని అడిగితే బీదర, బీరారా, గోల్కొండ, అహ్మద్నగర, బీజాపూర్ ఏది మీరు చెప్పండి. నాకు తెలిసి బీజాపూర్ కాదు. విజయనగరానికి ఎల్లవేళలా శత్రువు బీజాపూర్ అని ఆన్సర్ బీజాపూర్ కాదు. ఆన్సర్ వచ్చి బీరార్. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి బీరార్, బీఈఆర్ఏఆర్. బీరార్ రాజ్యం తల్లికోట యుద్ధంలో అసలే పాల్గొనలేదు. కారణం ఏంటంటే మిగతా 4 రాజ్యాలకి చుట్టరికం ఉన్నది. బీరార్ యుద్ధంలో నేను కూడా మీతో వస్తాను అని అంటూ చివరి క్షణంలో లారీ దిగి వెళ్ళిపోయింది బీరార్ రాజ్యం. బీరార్ రాజ్యం తల్లికోట యుద్ధంలో అసలే పాల్గొనలేదు. తల్లికోట యుద్ధ కాలం నాటి విజయనగర రాజెవరు అంటే సదాశివరాయలని పెట్టండి. కారణం సదాశివరాయలు మైనర్లో ఉన్నప్పటికీ మంత్రి అయినటువంటి అళియరామరాయలు, కృష్ణదేవరాయలు అల్లుడైన ఈయన దక్షిణ భారతదేశంలో అనుసరించిన విభజించు పాలించు విధానం వల్ల తల్లికోట యుద్ధం రావడానికి కారణమైంది. అలాగని బహుమనులది తప్పు లేదు అని కాదు, వాళ్ళు తప్పుడు పనులు చేశారు. విజయనగర అళియరామరాయలు తన ఏజ్ని, తన వయసుని, వయోవృద్ధుడైన అళియరామరాయలు తన ఏజ్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా
యుద్ధానికి కురిగొలుపు. ఒక మాట చెప్పాలంటే తుళువ వంశాన్ని పుడిచిపెట్టుకుపోయేటట్టు చేశారు. సదాశివరాయలు తీసుకొని తల్లికోట యుద్ధంలో మరణించాడు అలీరామరాయలు. ఆయన బ్రదర్ వెంకటాద్రి రాయలు, మరొక బ్రదర్ తిరుమల రాయలు. ఈ తిరుమల రాయలు సదాశివరాయల్ని వెంట పెట్టుకుని రాయలసీమలోని పారిపోయి వచ్చాడు పెనుగొండకి. వచ్చిన సమయంలోనే సదాశివరాయలు చనిపోవడం తిరుమల రాయలు అరవీటి తిరుమల రాయలుగా పేరు పెట్టుకొని అరవీటి వంశాన్ని పెనుగొండలో ఏర్పాటు చేయడం మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా అక్కడక్కడా చేశాం. ఏత వాత కల్లికోట యుద్ధం అని అన్న, రాకాసి తంగడి యుద్ధం అన్న, బన్ని హట్టి యుద్ధం అన్న, భోగాపురం యుద్ధం అన్న, ఇవన్నీ కూడా ఒకటేనని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టారు. దక్షిణ భారతదేశపు చరిత్ర గతిని మార్చిన యుద్ధాలలో కల్లికోట యుద్ధం ఒకటి. మరి ఈ యుద్ధానికి అసలు కారణాలు ఏంటి? అసలు కల్లికోట యుద్ధానికి విజయనగరం తరఫున సదాశివరాయలు అలీరామరాయలు పాల్గొన్నారు. మరి తల్లికోట యుద్ధానికి 5 బొమ్మిడి రాజ్యాలు అన్నాము, 1 పాల్గొనలేదు. ఓవరాల్గా 5 రాజ్యాలు పాల్గొన్నాయి అని అంటాం. మరి తల్లికోట యుద్ధంలో 5 బొమ్మిడి రాజ్యాలకి నాయకత్వం వహించింది ఎవరు అని అడగచ్చు. ఈ సౌండ్ ఏంటంటే వర్షం కురుస్తుంది, మనసు పులకరిస్తుంది, నైరుతి ఋతుపవనాలు కురుస్తూ ఉన్నాయి. వర్షం కురిస్తేనే పంటలు పండేవి, వర్షం కురిస్తేనే అలనాడు కృష్ణదేవరాయలు కావేరి నదిపై కట్టినటువంటి కృష్ణరాయ సాగర డ్యాములు అనేవి నిండడానికి ఈ వర్షం కురిస్తేనే అని గుర్తుపెట్టుకోండి. సరే, వర్షాన్ని కొద్దిసేపు పక్కన జరుపుకో. తల్లికోట యుద్ధంలో 5 బొమ్మిడి రాజుల తరఫున నాయకత్వం వహించింది ఎవరు అని అంటే, విజపుర ఆదిల్షాన, బీదర్ బరీదుషాన, గోల్కొండ పులి కుతుబ్షాన, అసలు ఎవరు అని అంటే ఆన్సర్ అహ్మద్ నగర్ నిజాం షా తల్లికోట యుద్ధానికి బహుమనీల తరపున నాయకత్వం వహించారు. తల్లికోట యుద్ధం సమయాన బహుమనీలలో గ్రూపులో ఉన్న గోల్కొండని ఏలుతున్న కుతుబ్షాహీ రాజు ఎవరు? హూ పార్టిసిపేటెడ్ తల్లికోట వార్ ఫ్రమ్ కుతుబ్షాహీ ఏరియా? ఆ రాజు ఎవరు అంటే ఇబ్రాహీం కులి కుతుబ్ షా, తల్లికోట యుద్ధంలో బహుమనీల తరపున పాల్గొన్న కుతుబ్షాహీ రాజు. కనుక తల్లికోట యుద్ధాన్ని కొన్ని ముఖ్య పాయింట్లు ఈరోజు మనం చెప్పుకున్నాం. అసలు కారణాలు ఏంటి, ఎలా మొదలైంది, మరో వీడియోలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కెమెరామెన్ గారు వర్షం వైపు ఒకసారి చూపించండి, అలా కురుస్తున్న వర్షం వైపు చూపించండి, అటు పట్టిన నల్లటి మబ్బుల వైపు చూపించండి, అటు వెళ్ళి ఆ నల్లటి మబ్బుల వైపు చూపించండి, ఇంకొంచెం అటు వెళ్ళిరండి, ఏం కాదు, అటు వెళ్ళి ఆ నల్లటి మబ్బులు చూపించండి, మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం తల్లికోట యుద్ధంలో 5 కత్తి లాంటి పాయింట్లు చెప్తున్నాం. 5 కత్తి లాంటి పాయింట్లలో ఒక పాయింట్ తల్లికోట యుద్ధంలో బొమ్మనీల తరఫున నాయకత్వం వహించింది ఎవరు అంటే, ఇది మన అహ్మద్ నగర్ నిజాం షా అని మనం చెప్పుకున్నాం. తల్లికోట యుద్ధంలో పాల్గొనని ఏకైక బొమ్మని రాజ్యం అంటే ఏంటంటే బీరార్ అని మనం చెప్పుకున్నాం. తల్లికోట యుద్ధం సమయంలో ఏమంటాం దాన్ని మనం, ఎందుకు వాళ్ళు ఓడిపోయారు, అనేక కారణాల్లో వర్షం కూడా విపరీతంగా కురవడం, కాళ్ళు జారిపోవడం, బాణాలు వేయడానికి విజయనగరం సేనానులకి అని మనం మాట్లాడుకున్నాం. అక్కడ తల్లికోట యుద్ధం తర్వాత విజయనగరానికి రాజధాని ఏది అని అంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం పెనుగొండ, అంతకుముందు విజయనగరంలోని హంపి. విజయనగరం రాజధాని, విజయనగరంలో ఏది రాజధాని, ఏ బిల్డింగ్ రాజధాని విజయనగరానికి? హంపి అనే బిల్డింగ్ రాజధాని విజయనగరానికి. అలా తల్లికోట యుద్ధంలో ఆ తర్వాత సదాశివరాయలు చనిపోయాడు, అరవీటి వంశం మొదలైంది రాయలసీమలోని పెనుగొండలో, రైట్? ఈ పాయింట్లు మరోసారి మననం చేసుకోండి. మరిన్ని ముఖ్యమైన పాయింట్లతో మరోసారి నేను మీ వీడియో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మరి మీ హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ.